హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గీత ఈరోజైతే నేను మీకు బారసాల ఫంక్షన్కి ఊయలని ఇంట్లోనే ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ డెకరేషన్ అంతా కూడా నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం అయితే చేశాను టూ అవర్స్లో ఈ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెష్ ఫ్లవర్స్ తప్ప ఏవి కూడా బయట నుంచి తెచ్చింది లేదు అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేసి ఈ డెకరేషన్ అయితే పూర్తి చేశాను మీకు ఊయల ముందు కనిపిస్తున్న బంతి పూలు సన్నజాజి పూలు అలాగే కొన్ని గులాబీ పూలు ఇవి మాత్రమే ఫ్రెష్గా తీసుకొచ్చినవి మిగతా అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఇంట్లో హోమ్ డెకర్ కోసం యూస్ చేసినవే వాడటం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న రోజ్ బంచెస్ ఫ్లవర్ వేజెస్ నుంచి తీసి ఇలా బంచెస్ లాగైతే అరేంజ్ చేశాను అలాగే మీరు డ్రాప్ లో చూసినట్టయితే రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ వెనక స్విచ్ బోర్డ్ ని కవర్ చేయటానికి అక్కడ పెట్టడం జరిగింది గార్డెన్ డెక్కర్ కోసం యూజ్ చేసే ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ తో ఇక్కడ క్యాబినెట్స్ పైన షెల్ఫ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసి ఇక్కడ ఫ్లవర్ వేజెస్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ బాల్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో మనం లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు బట్ డే టైం ఫంక్షన్ కాబట్టి దానికి లైటింగ్ అవసరం లేదు జస్ట్ అలా పెట్టాను బ్యాక్డ్రాప్లో మీరు కింద క్యాబినెట్స్ని కవర్ చేసిన ఫ్యాబ్రిక్ చూసినట్టయితే బ్యూటిఫుల్ ఎల్లో ఫ్యాబ్రిక్ ఓల్డ్ పోచంపల్లి శారీ ఉంటే ఇలా బ్యాక్డ్రాప్ లాగా అయితే యూజ్ చేసి క్యాబినెట్స్ని అయితే కవర్ చేశాను చాలా యాప్ట్గా సూట్ అయింది ఎల్లో కలర్ అలాగే ప్లేన్ శారీ అవ్వడం వలన మిగిలిన ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ పెటల్స్ని ఇలా కార్నర్ స్టాండ్ పైన చిన్న చిన్న ఐడల్స్ అండ్ ఫ్లవర్ వేజెస్ పెట్టి డెకరేట్ చేశాను అలాగే ఇక్కడ చూసినట్టయితే కృష్ణుడి ఐడల్ పక్కన ఫ్లవర్ వేస్ పెట్టాను డీటెయిల్గా ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో చూడండి మీరు ఏదైనా అకేషన్కి ఇంట్లో డెకరేషన్ చేయాల్సి వస్తే బ్యాక్డ్రాప్స్ కోసం కొత్తవి కొనే పని లేకుండా మీ వార్డ్రోబ్లో ఉన్న శారీస్ని ఒకసారి చెక్ చేయండి బ్యాక్డ్రాప్కి ఏవైనా యూజ్ అవుతాయేమో శారీస్ కూడా చాలా మంచి లుక్ని ఇస్తాయి ఈ డెకరేషన్ అంతా కూడా టూ అవర్స్లో ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చేసుకోవచ్చు ఎవరైనా హెల్ప్ చేసినట్టయితే ఇంకా ఈజీగా అయిపోతుంది గంటలో ఈ డెకరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది చూశారు కదా నేను చేసిన ఊయల డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ Thank you for watching!